வேல் புலலோ பகுகனுடா ஏசையா நின்னு சேவின்சு வாரினி கனபரத்து வேல் புலலோ பகுகனுடா ஏசையா நின்னு சேவின்சு வாரினி கனபரத்து நின்னு பிரேமின்சு வாரிக்கி சமஸ்தமு சமகூர்ச்சி ஜரிகின்துவு நியந்து பயபக்தி கலவாரிக்கி சாஷ்வத கருப்பனி செதவோ நின்னு பிரேமின்சு வாரிக்கி சமஸ்தமு சமகூர்ச்சி ஜரிகின்துவு நியந்து பயபக்தி கலவாரிக்கி சாஷ்வத கருப்பனி செதவோ வேல் புலலோ பகுகனுடா ஏசையா நின்னு சேவின்சு வாரினி கனபரத்து யோசேப்புனு அந்தகார பந்து வர்க்காலரும் பவித்ரு நிகனிலி பயாவு பலின்செடி கொம்மக சேசாவு சுந்தருடைன யோசேப்புனு அந்தகார பந்து வர்க்காலரும் பிரிதாரா சாவுக்கு நடிப்பின்சு வல சங்கம் தக்கிறிக்கே சங்கம் ஆபதல் உன்னப்படு சங்கம் கஷ்டல் உன்னப்படு சங்கம் பாதல் உன்னப்படு சாவுக்குடு சங்கம் தக்கராவாலி சாவுக்குடு பாதல் உன்னப்படு சங்கம் சாவுக்குடுக்கு பிராதின்சாது சாவுக்குடுக்கு சங்கானிக்கு சம்பந்தம் உண்டி தேவி ஸ்தோத்திரம் அசலி சங்கம் அண்ட் எவர்தி பிரபு நேசே சரீரம் பிரபு சரீர சங்கம் ஆயன ஸ்வரத்தம் சம்பாதிச்சி சங்கம் ఈ సంఘం ఎవరిదో కాదండి ఈనాడు చాలా మంది చూస్తే ఇది నా సంఘం ఇది మా సంఘం ఇది మీ సంఘం ఇది మా సంఘం సంఘాలు రకరకాలుగా ఈనాడు కులాలు ఏ విధంగా అయితే కుల భేదం ఎలాగైతే ఉందో కుల నెరా కుల భేదాలు రంగు భేదాలు దేశ భేదాలు ఎలాగైతే ఉన్నాయో ఈనాడు సంఘాలు కూడా భేదాప్రాయాలు మదా సంఘం అండి మరి సంఘం అండి మదా సంఘం అండి మా సంఘం మంచిదండి మా సంఘం పర్లోకా చెప్పొద్దండి ఎంతో మంది అంటారండి ప్రియ స్నేహితులారా ఈ సంఘం నీతి నాది కాదండి ఈ సంఘం కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు వారి సంఘాన్ని స్థాపించే ఏ సంఘము కొరకైతే పేతురు సువార్త అందించాడు ఏ సంఘం అయితే పేతురు కొరకు ప్రార్థించిందో ఆ సంఘం ఎవరంటే ప్రభుని యేసుదండి ఈ భూమి మీద శాఖలున్నా ఎన్ని సంస్థలున్నా ఎన్ని ఎంతమంది ఆవిశాఖలున్నప్పటికైనా మనందరూ కూడా ఒకే సంఘాన్ని చెందిన వాళ్ళం అదే ప్రభుని యేసయ్య శరీరం అనే సంఘం బైబిల్ వాక్యం చదువుతుంది సాయించండి కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం బైబిల్ వాక్యం ఆలోచించినట్లయితే సంఘం అనే శరీరం ఆయన శరీరం సంఘం అంటే అండి కానీ సంఘం అనేది శరీరం అండి యేసు శరీరం నుంచి సంఘం వచ్చింది ఒక గొప్ప విషయం చూడండి ఆదాము కనుక గాఢ నిద్ర కలగకపోతే యేసు కనుక మరణం అనే నిద్ర పోకపోతే ఆదాము గాఢ నిద్ర పోయాడు ఆపరేషన్ జరిగింది ఆదాము నుంచి అవ్వం వచ్చింది ఆదాము రక్తం కార్చాడు ఆదాము శరీరం చేల్చబడ్డది ఆదాము శరీరం చేల్చబడ్డది ఆదాము శరీరం రక్తం కారింది ఆదాము నుంచి ఒక ఎముక వచ్చింది అలాగని సంఘం కొరకు యేసు ప్రభువు చేల్చబడ్డాడు ఆదాము చవన ఎలా వచ్చిందో యేసులోంచి సంఘం వచ్చింది యేసు రాకపోతే శరీరుడిగా ఆయన శరీరం చేర్చబడకపోతే ఆ రక్తము ద్వారా దేవుడు తన సంఘానికి కట్టినట్టుగా అపొస్తలుల కార్యగ్రంథం 20:28 మనం చదివినట్లయితే అపొస్తలుల కార్యగ్రంథం 20:28లో పౌలు భక్తుడి విషయాన్ని చక్కగా విశదపరిచి రాస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఆలోచన లూకా రాస్తున్న టైంలో ఈ గ్రంథంలో లూకా ఈ గ్రంథకర్త 20:28లో ఒక చక్కటి వరం రాశాడు చదువు సాయం చేయండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘము కొరకై దేవుని మీద సంపాదించిన అంటే ప్రభు యేసయ్య యేసయ్య సరే సంఘాన్ని స్థాపించినదండి యేసయ్య శరీరం సంఘం వచ్చింది ఈ సంఘము నాది నీది కాదు అందుకే మరియమ్మ
ఇంటిలో సంఘం ప్రార్థిస్తుంది. మరియమ్మ సంఘం అంతా కూడా కలిసి నెర యెరూషలేములో మరియమ్మ ఇంటిలో అందరు ఏక మనసు కలిగిన వారై, ఏకాత్మ కలిగిన వారై, ఏక భావన కలిగిన వారై వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారంటే అపొస్తలుల కార్య గ్రంథం 4:31 ఇలాంటి ప్రార్థన నాడు చాలా అవసరం అండి. మన సమస్యలు తీరాలంటే, మన సమస్యలు పోవాలంటే, ఇంకా అనేక కార్యాలు జరగాలంటే సంఘస్తున్నారా, సంఘ విశ్వాసులారా, సంఘ పెద్దలారా, సంఘ నాయకులారా, ఈనాడు ఈనాటి ప్రార్థన మనకు అవసరం విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇంకా మెలుకొల్పల మనం పురుకొల్పరుచుకుంటున్నాం. ఆది సంఘము 4:31 చదివినప్పుడు ఈ వాక్యం ఇలా ఉంది, వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించిపోయింది. అంత ప్రార్థన చేశారు వారు, ప్రార్థిస్తుండే వారు కూర్చున్న చోట కంపించిపోయింది. వారు అన్ని భాషలతో మాట్లాడారు, ప్రవచనాలు మాట్లాడారు, భాషలు మాట్లాడారు, వారు కూర్చున్న స్థలం వాళ్ళే మర్చిపోయారు. ఏక మనసు కలిగి ప్రార్థించారు. పిల్లలారా, అలాంటి ప్రార్థన ఆనాడు మరి మరియం ఇంటిలో జరుగుతుంది. పేతురు ఇంటికి వచ్చింది, మరియం ఇంటికి వచ్చింది. సంఘం అంతా కూడా కలిసి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించండి, మరియమ్మ హింసల్లో కూడా ప్రభు కొరకే నిలిచిన ధైర్యవంతురాలు. ఒక ప్రక్కన శ్రమలు వస్తున్నా, ఒక ప్రక్కన స్తపను మరణించ స్తపను రాళ్ళతో కొట్టాను, స్తపను రాళ్ళతో కొట్టబడ్డాడు. ఒక ప్రక్కన యాకోబు తల నరికించబడది, ఒక ప్రక్కన పేతురు సరసల వేయబడ్డాడు. ఇక్కడ గొప్ప విషయాలు వచ్చాయి, స్తపను చంపబడ్డాడు, పేతురు సరసల వేయబడ్డాడు, యాకోబు తల నరకబడది. ఈ మూడు శ్రమలు చూచినప్పటికైనా మరియమ్మ ఏమాత్రం భయపడలే, సంఘమేనా ఏమాత్రం భయపడలే, హింసలో కూడా ప్రభు కొరకే నిలిచిన ధైర్యవంతురాలు మరియా. ఈ మరి ఎవరంటే హింసలలో కూడా ప్రార్థించింది, కష్టాలు కూడా ప్రార్థించింది, బంధకాలు కూడా ప్రార్థించింది, విడుదల కొరకే కనిపెట్టి ప్రార్థించిన స్త్రీ అనే విషయాన్ని మనం గ్రహించబద్దులు వింటున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ స్త్రీ పక్షాన సంఘమంతా ప్రార్థించింది. అన్నాడు కూడా సంఘం ఏంటి బాగా స్తపన ఎప్పుడైతే మరణించిపోయాడో, స్తపన చనిపోయినాక సంఘము చల్లా చదిపోయింది. చదిరిపోయిన సంఘాన్ని ఫిలిప్ బలపరిచాడు. ఒక్కసారి వాక్యం చూద్దామా, అపొస్తల కార్యగ్రంథము 8:4 మనం చదివినట్లయితే, అపొస్తల కార్యగ్రంథము 8:4 కాబట్టి చెదిరిపోయిన వారు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యాలను ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారిని ప్రకటించుచుండెను. జనసమూహమును పిలుపు చేసిన చూచిన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసులో లక్ష్యముంచగా అనేకులు పట్టిన పవిత్రాత్మను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్కే గల వారు కుంటి వారిని అనేకులు స్వస్థ పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినది. స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేములో సంతోషం జరుగుతుందండి, సంతోషము. ఒకప్పుడు యెరూషలేములో సంతోషం లేదు. ఎందుకు? ఒక ప్రక్కన స్తెప్పను చంపబడ్డాడు, ఒక ప్రక్కన యాకోబు చంపబడ్డాడు, ఒక ప్రక్కన పేతురు బంధించబడ్డాడు. కానీ ఎప్పుడైతే పేతురు దగ్గరికి వచ్చాడు, ఎప్పుడైతే మరియమ్మ ఇంటికి పేతురు వచ్చినాడు, సంఘంలో సంతోషం కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, చెదిరిపోయిన వారిని సమకూర్చాడు పిలుప్, చెదిరిపోయిన వారిని సమకూర్చాడు బర్నబాస్, చెదిరిపోయిన సరి సంఘాన్ని ఏకంగా ఏక మనసుతో కలిసి ప్రార్థించడానికి ఇష్టపడేది మరియమ్మ. ఇక్కడ మరియమ్మ విషయంలో మీరు బాగా వింటున్నారు, గ్రహించండి. ఒక స్త్రీ ఈమెను గురించి బాగా వినాలి, ఆలోచన చేయాలి, మనం కూడా ఉండడానికి ఇష్టపడాలి. హింసలలో కూడా ప్రభు కొనికి నిలిచిన దైవవంతురాలు. తమ జీవితాన్ని ఒక త్యాగం చేసింది, పేతురు పక్ష నిలబడ్డది, సంఘమంతటిని నిలబెట్టి ప్రార్థన చేసింది. దాదాపు అదే కాలంలో స్తపన మరణం, యాకోబు యొక్క మరణం, పేతురు కూడా సరసల ఉన్నప్పుడు సంఘము ధైర్యపరిచిన స్త్రీ ఈ మరియమ్మ. ధైర్యం, తెగింపు, పట్టుదల కలిగిన స్త్రీ. దేవుని స్తోత్రం. ఇక్కడ గ్రహించండి, ఈ స్త్రీ మరియమ్మలో ధైర్యం ఉంది, తెగింపు ఉంది, పట్టుదల ఉంది కలిగిన స్త్రీ అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎంతవరకు ధైర్యం కలిగి ఉంటున్నావు, ఎంతవరకు తెగింపు కలిగి ఉంటున్నావు, ఎంతవరకు పట్టుదల కలిగి ఉంటున్నావు, ఎంతవరకు ప్రార్థన కలిగి ఉంటున్నావు. ఈ మరియమ్మ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన విషయం చూస్తున్నాం. ఇంకా చూడండి, మొదటి విషయం ఏంటంటే, ఈమె యూదురాలైన
సంఘక్షేమ కొరకే జీవించి తన ఇల్లు నిచ్చినామా. రెండవది, హింసల్లో కూడా ప్రభు కొరకు నిలిచి ప్రార్థించిన ధైర్యవంతురాలు. మూడవదిగా, ఈమె గొప్ప ప్రార్థన పొర్రాలు. బైబిల్ వాక్యం చూద్దాం చూడండి. అపొస్తలుల కార్యగ్రంథము 1:12-14 మనం చదివినట్లయితే, అప్పుడు వారు వెళ్ళి సమీపం ఉన్నది ఆ పట్నంలో ప్రవేశించి ఎక్కిపోయి వారి ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్పయి కుమారు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారును, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను అనే మాట చదివాం. పిల్లరా, అపొస్తలులతో కూడా కలిసి కొందరు స్త్రీలు ఉన్నారు. వీరిలో కన్య మరియ కూడా ఉంది. అయినా ఆ కొందరు స్త్రీలలో మార్కు తల్లి అయిన మరియ కూడా ప్రార్థన చేసింది. ఈమె గృహమే ఒక ప్రార్థన గుణంగా మారిపోయింది. ఈమె గృహమే ఒక మేడగది. యెరూషలేములో సంఘము ఏంటి కట్టబడదండి? ఈమె గృహమే. దేవుని బిడ్డారా, ఈమె గృహంలో కూడిక మొదటి సంఘం. ఈమె గృహంలో మొదటి ఆరాధన జరిగింది. ఈమె గృహంలో గొప్ప అద్భుత రీతిలో ఆశ్చర్యకాలం జరిగినట్టుగా చూడవచ్చున్నాం. ఈమె గృహము ఒక మేడగది. దేవుని బిడ్డారా, చివరి ప్రభు రాత్రి సంస్కారం జరిగింది కూడా ఈమె గృహములోనే. పేతురు సరస్సులో ఉన్నప్పుడు ప్రార్థించిన మేడగది ఈమె గృహమే. సంఘమంతా కలిసి అశక్తిగా ప్రార్థించిన గృహమే ఈమె గృహమే. పిల్లరా, సంఘంతో కలిసి ప్రార్థించింది. ఇంకో వాక్యం చెప్పినట్లయితే, హెబ్రీ పత్రిక 10:25 గొప్ప విషయం చదవగలం. పిల్లరా, కొంతమంది సంఘాన్ని మానుకున్నప్పుడు, కొంత శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కొన్ని సంఘం నలిగినప్పుడు వారు చల్లా చెదిరేయటంలో వారు పురుగొల్పేవారు కావాలి. ఈనాడు కూడా పేతురు సరసలు వేయబడ్డప్పుడు సంఘం అంతా కొంత బలహీనపడవచ్చు, ధైర్యం చెడిపోవచ్చు. కానీ ఆ రోజున మరియమ్మ చేసిన పని ఏంటంటే, హెబ్రీ పత్రిక 10:25 కొందరు మానుకొనుచున్న సమాజము కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు. ఏంటి ఒకరు హెచ్చరించుకోవాలి. ఈనాడు కూడా మరియమ్మ హెచ్చరించింది, సంఘాన్ని హెచ్చరించింది, ఒకరొకరు పురుకొల్పింది, ఒకరొకరు బలపరిచింది, ఒకరినొకరు ధైర్యపరచండి, ప్రార్థన చేయగల జీవితం జీవిద్దాం, ప్రార్థన చేద్దాం అని ఆ సంఘాన్ని పురుకొల్పడం చూస్తున్నాం. ఎందుకని 82 మధ్య వచ్చినలో దేవుని వాక్యం ఇలా ఉంది. ప్రే స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేయాలి. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడా కలిసి ఉంటారో ఆ ప్రార్థన దేవుడు ఉంటాడండి. మీరు బాగా ఆలోచించండి. షట్రల్ మిషన్ కత్తిరి వాళ్ళ ముగ్గురు సరస్సాల జైల్లో వేయబడ్డ అగ్గిడో పని వేయబడితే వారు భయపడలే. వాళ్ళ ముగ్గురు కూడా కన్నీరుగా వచ్చి ప్రార్థిస్తున్నారు. సరస్సాలైనా భయపడకుండారు, అగ్గిగుడమైనా భయపడలేరు, సింహమైనా భయపడలేరు, మరణమైనా భయపడే నాడు. ఈనాడు కొన్ని జీవితంలో భయపడకుండా ఉండాలండి. అందుకని బైబిల్లో 82 మొదలు వచ్చిన చదివినప్పుడు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎక్కడైతే సమాజం ఉందో, ఎక్కడైతే సంఘం ఉందో, ఎక్కడైతే ప్రార్థన ఉందో, ఎక్కడ ప్రాలపిస్తున్నారో, ఎక్కడ మొడపెడుతున్నారో, ఎక్కడ కనిపెడుతున్నారో, ఎక్కడ కన్నీరు కాస్తున్నారో, ఆ స్థలం సమాజ మధ్యలో ప్రభు ఉన్నాడు, సమాజంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మరీ మధ్యలో దేవుడు ఉన్నాడు. అందుకే అద్భుతం జరిగింది. దూతను పంపించాడు, విడుదల చేశాడు, మరియం ఇంటికి పంపించడుగా మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. పేతురు పౌలుని శిరం తీసుకెళ్ళి చెరసాలలో వేశారు, ఫిలిప్పి పట్టణంలో సెరసాలలో సండజలు వేశారు. కానీ ఏం చేశారు వాళ్ళు? అర్ధరాత్రి కాడ అపొస్తలుల కార్యం 10:25 మనం చదివినట్లయితే, ప్రియులరా, వాక్యం బాగా గ్రహించండి. శ్రమ శ్రమ వచ్చిన భయపడమాకండి, కష్టం వచ్చిన భయపడమాకండి. ఏంటి ఎన్నో శ్రమ వచ్చాయి నా జీవితంలో కూడా, నాకు భయంకర శ్రమలు వచ్చినాయి, కానీ భయపడలే. ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను. లేనిపో నేరం నా మీద మోసారు. ఒక వ్యక్తి మా ఇంటి ప్రకటించని పోతే ఆ రోజుని కనిపెట్టి కన్నీరు కాచి ప్రార్థించాం. అద్భుతంగా దేవుడు ఆ శ్రమను విడుదల చేస్తే, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికైనా ఎవరికి మళ్ళని కానీ నన్ను పిలిచిన దేవుని దగ్గర ప్రార్థించాను. అద్భుతంగా దేవుడు నా బ్రతుకులు గొప్ప మేలు చేసుకుంటూ వచ్చే. పిల్లరా, పేతురు ఇక్కడ ఆలోచన, పేతురు సరసాలు ఉన్నప్పుడు సంఘం కలిసి ప్రార్థిస్తే పేతురు మరియమ్మ ఇంటికి దేవుడిని తీసుకొచ్చాడు. అలాగనే పౌలు శీల
ఒక దయ్యాన్ని అలగొడితే వాళ్ళు తీసుకెళ్లి ఏంటి జైల్లో వేశారు. వాళ్ళు భయపడలేదు. ఏం చేశారు చూద్దాం, చదవండి. అయితే అర్ధరాత్రిలో పౌలును సీలయు దేవునికి ప్రార్థన చేయుచున్నను, ఏంటి కీర్తన పాడుచున్నది, ఖైదీని విడుచున్నది, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, తలుపులు సెరసాల పునాదులు హజరను, వెంటనే తలుపులను తెరిచిపోయాను పిల్లలు కావచ్చని. భయంకర శ్రమలో, భయంకర కష్టాల్లో, భయంకర విపత్తులో పౌరుషుల చేత వేయబడినప్పుడు భయపడలేడు. ఒక దయ్య నల్లగొట్టినందుకే జైలు వేశారు. అయినా వారు సంతోషంగా స్వీకరించి జైలు వెళ్ళిపోయి అర్ధరాత్రి కాడ వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని మిల్లారా, ప్రార్థన దేవుడు విన్నాడండి. అద్భుతం ఏంటంటే పునాదులు అదిరిపోయాను, తలుపులు తెరబోయను, అండ్ అనేక వారి కట్లు తెగిపోయాను, నాయకుడు మారిపోయాను, సెరసాల నాయకుడు మారిపోయాడు, తలుపులు తెరవడిపోయినాయి, అనేక వారి ఖైదీల జీవితంలో కట్లు తెగిపోయినాయి. ఆ ప్రార్థన కనుక చేయకపోతే ఖైదీలు మారేవారు కాదు, నాయకుడు మారేవారు కాదు. బంధకాలు శ్రమలు దేవుని బిళ్ళరా, అది మేలు కొరకు గ్రహించాలి. వాళ్ళు ప్రార్థన చేశారు. చూడండి, ఇక్కడ ఆలోచిస్తే షద్రకు మిషక్ అబ్దనగలు ముగ్గురు కూడా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎందుకనంటే ఆ రోజుల్లో నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను తయారు చేసి మీలో ఎవరైనా కనుక ఈ ప్రతిమ నమస్కారం చేయబోతే అగ్నిలో పరివేస్తారు. బెదిరించినప్పటికైనా ఆనాడు యూదులు పవిత్రమైన వారు కనుక, ఒక మంచి ప్రార్థన యోధులు కనుక, ప్రవర్తన కనుక షద్రకు మిషక్ అబ్దనగలు చేసిన పని దానిలో గ్రంథం 3:16-17 వచ్చిన చెందట్లయితే పిల్లరా, విడుదల కొరకే ప్రార్థన చేయాలి. పేతురు విడుదల కొరకే ప్రార్థన చేయాలి. అలాగనే అనేక వారి బంధకాలు విడుదల కొరకై పౌలుశీల ప్రార్థించున్నారు. ఈనాడు ఆలోచించండి, దానిలో గ్రంథం 3:16-17 వచ్చిన మనం చెందినప్పుడు అగ్నిగుండమైనా భయపడలేదండి, అండ్ అగ్నిగుండమైన భయపడదు, మనం క్రీస్తులో నిలబడాలి. అందుకే ఆ షద్రకు మిషక్ అబ్దనగలు కూడా ఒక మంచి మాట అన్న చదవండి. రాజుతో ఇలా చెప్పాను, ఇందును వచ్చి నీకు పద్ధతులు ఇవ్వాల్సిన మాకు పని లేదు, లేదు మేము సేవించిన దేవుడు ఈ మండుచున్న వేలును అగ్గిగొలిసి బయటికి మమ్మల్ని వినిపించడం తెలుసుకోవద్ద రాజా, నీవే తెలుసుకో అగ్గున పడవేసినా మేము సేవించే దేవుడు ఈ అగ్గి గుణమోచి మనం బయట తీసుకొచ్చే సమర్థుడు. శరస్థాల ఏమి చేయలేకపోయింది, పునాదులు అదిరిపోయింది, బంధకాలు ఊడిపోయినాయి, అనేక నాయకుడు మారిపోయాడు. ఇక్కడ అగ్నిగుండం మారిపోయింది, భక్తులు ప్రార్థన చేస్తే అగ్నిగుండం మారిపోయింది. దేవుని ద్వారా శ్రద్ధకు మిషక్ అబ్దనగలు ఏమి చేయలేకపోయారు. ఈనాడు ఆలోచించండి, దానిలో గల 6:20-22 వచ్చినట్లయితే దానిని సింహమూల వేశారు. దానిలో ప్రార్థన చేస్తే తప్పుగా భావించి ఆనాడు ఇక కల్దీలు కొండగాలు గనక దానిపై నెపం మోసి, నెప మోపి రాజు కనుక రాజు యొక్క ముద్ర వేపించి ఎలాగైనా దానిని బంధకాలు పడేయాలి, సింహములు పడి ఉద్దేశించి చేసిన శాసనము. అది ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. 6:20 రాజుగారు ఆ సింహకు దగ్గర రాగానే దుఃఖ స్వరముతో రాజు అయిన దరేవేషు దుఃఖ స్వరముతో దానియాలు జీవన దేవుడు శాఖలు అయిన దానియాలు నీవు సేవిస్తున్న దేవుడు అని అడిగాను. అందుకు దానియాలు రాజు శిరకాలము జీవించను కాక నా దేవుని నిర్దోషులు కానీ ఆ దేవుడు రక్షించాలి. దేవుని బిడ్డ ఆలోచించండి, ఎన్ని బంధకాలు పండినా, ఎన్ని యొక్క ఏంటి ఎన్ని పన్నాగలు పండినా నా దేవుడు చిముగల వాడు. ఇదిగో రాజా, నన్నేమి చేయలేదు, నీ నేరస్తుని కనుక నీ నిర్దోషిని, నా ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు నన్ను కాపాడాడు, శివమూర్లు నోట్ల నుంచి నన్ను కాపాడాడు, దేవదూతను పంపించాడు, దేవుడు శివమూర్లు మూయించాడు, నన్ను కాపాడాడు. ప్రియ స్నేహితులు అని ఆలోచించండి, అలాగనే సింహంలో ఉన్న సరే దాని దగ్గర దూతను ఎలా పంపించాడో అలాగనే పేతు దగ్గరికి దూతను పంపించినాడు. ఇక్కడ ఆలోచించండి, ఈమె ఎవరంటే గొప్ప ప్రార్థన పరురాలు. ఈమె గురుముఖ ప్రార్థన గురుముగా మారిపోయిన జీవితం చూస్తున్నాం. ఈ సంఘమంతా కూడా కలిసి కురు కలుపుకున్నారు, మెలు కలుపుకున్నారు, ప్రార్థన జీవితము కలిగి చూడవచ్చున్నాం. విషయాలు ఏంటండి, మొదటిగా ఈమె యూదురాలు, రెండవది హింసలలో కూడా ప్రభు కొరకు నిలిచిన ధైర్యవంతురాలు, మూడవది ఈమె గొప్ప ప్రార్థన పొర్రాలు, నాలుగు విషయం మనం ఆలోచిద్దాం. ఈమె ఎవరని విశ్వసిస్తే అపొస్తల కార్యగ్రంథం 4:14
పాడుకున్న వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించండి, సంఘములో మరి యొక్క ప్రార్థనక బాధ్యత ఏంటి? ఈ విషయం ఆలోచిస్తే ఒకసారి చదువు సాయించండి. ఇల్లు కట్టిన వారు నాలుగు కదండి, క్షమించండి, 12వ అధ్యాయం 11వ వచనం ఇక్కడికి బాగా గ్రహించాలి. పేతురుకు తెలియవచ్చి ప్రభు తన దూతను పంపి ఏరోని చేతుల మెడుయు యూదులను ప్రజలు నాకు చేయి ఉద్దేశించిన వాటన్నిటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసినని అనుకుంటేని. స్తోత్ర, హల్లెలూయా. ప్రియ దేవుని మీద పేతురుకు ఒక సాక్ష్యం ఏంటంటే, యూదుల చేతులు తప్పించాడు, ఏరోని చేతులు తప్పించాడు. ఎలా తప్పించంటే, మీ సంఘం అంతా కలిసి ప్రార్థిస్తుంటే, మీ సంఘం అంతా కలిసి ప్రార్థిస్తున్నారు. సంఘంలో మరియ బాధ్యత ప్రార్థన పొర్రాలి కనుక ఆ మరియ ప్రార్థన మీ ప్రార్థన ద్వారా దేవుడి తన దూతలు పంపించి ఆ యూదుల చేతిలో నుంచి ఏరోని చేతుల భావాల నుంచి విడిపించనని పేతురు గొప్ప సాక్ష్యం చెప్పాడని చూడవచ్చున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, సంఘంలో మరి యొక్క ప్రార్థన బాధ్యత. పేతురు విడుదల కొరకై ప్రయాసపడిన స్త్రీ. ఈనాడు చూడండి, ఈ పేతురు యొక్క విడుదల కొరకై ప్రయాసపడింది ఈమె మరియ. సంఘ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఏ రోజు చేతుల నుండి పేతురు విడుదల, దూత ద్వారా పేతురు శరసాల నుండి విడుదలై మరియ ఇంటికి చేరిన పేతురు. పేతురు తలవాగిన తలుపు తట్టుచుండగా రోది ఆలకించింది. ఇక్కడ ఆలోచించండి, పేతురు ఎప్పుడైతే ఆ శరసాల నుంచి బంధకాలు విడిపించబడి మరి మరియం ఇంటికి వచ్చిందో, ఇక ఒక చిన్నది విన్నట్టుగా చూపించుందాం. అది 12వ అధ్యాయం 13వ వచనం. అతడు తలవాగిట తలుపు తట్టుచుండగా రోది అని ఒక చిన్నది. ఇప్పుడు ఆలోచించండి, సంఘంలో ప్రార్థనే కాదండి, సంఘంలో ఏక మనసే కాదండి, సంఘంలో రోది అని ఒక చిన్నది పేతురు స్వరాన్ని ఆలకించింది. రోది అనే మాటకు అర్థం అంటే గులాబీ, గులాబీ పువ్వు నరా, గులాబీ పువ్వు. ఇందా చదివాం కదా, బండభాండి అండి పుష్పం అండి, ప్రేమ పుష్పం శ్వాసను కలిగింది. రోజు కూడా చిన్నది ఆలకించింది. పిల్లరా, సంఘంలో ప్రార్థన పనులు కావాలి, సంఘంలో ప్రవక్తలు కావాలి, సంఘంలో ఆసక్తి కలిగిన వారు కావాలి, సంఘంలో ప్రవచనం చెప్పేవారు కావాలి, సంఘంలో దర్శనం చూసేవారు కావాలి, సంఘంలో దేవుని స్వరం వినేవారు కావాలి. ఇక అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. మరియమ్మతో కూడా అందరూ కలిసి ప్రార్థిస్తుంటే రోదే పేతురు స్వరాన్ని విన్నట్టుగా చూడవచ్చున్నాం. దేవుని మిల్లరా, ఏనాడైనా మీ సేవకుని స్వరం గుర్తుపెట్టారా? మీ సేవకుడు పిలుస్తుంటే ఎప్పుడైనా మా పాస్టర్ గారి స్వరం అండి అని గుర్తుపెట్టారా? మరి ఇక్కడ ఆలోచించండి, రోదే పేతురు స్వరాన్ని గుర్తుపడ్డది. పేతురు కొరకై కన్నీరు కాచి ప్రార్థిస్తున్న సంఘం. ఇంకా ఆలోచన చేస్తే ఇక్కడ ఇంకేం జరిగిన విషయం ఆలోచించినట్లయితే, పేతురు స్వరము గుర్తుపెట్టిన రోదే, రోదనగా గులాబీ పువ్వు, స్త్రీ బృందము కొరకు నాయకత్వము వహించినది. స్త్రీ ఒక బృందముగా ఏర్పడి నాయకత్వ లక్షణాలు కలిగిన స్త్రీగా మరియమ్మ ఏర్పడి సంఘమంతా కలిసికట్టుగా ప్రార్థించి పేతురు విడుదల కొరకే ప్రార్థించిన స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. నాలుగు విషయం నేర్చుకున్నాం, సంఘంలో మరి యొక్క బాధ్యత. ఐదు విషయం అంటే, మరియ తన కుమారుడైన మార్కుని సేవకొరకే సమర్పించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, ఈ యొక్క మార్కు తల్లి అయిన మరియ జీవితంలోని లక్షణాలు నేర్చుకున్నాం. నరా, మొదటి యొక్క విషయంలో యూదురాలు, యెరూషలేము నివాసి ధనికురాలు, విధవరాలు. రెండవదిగా విషయంలో కూడా ప్రభు కొరకు నిలిచిన ధైర్యవంతురాలు. మూడవదిగా గొప్ప ప్రార్థన పరురాలు. నాలుగవదిగా సంఘంలో మరి యొక్క బాధ్యత కలిగినామా. ఐదవది, తన కుమారుని సేవకులకు సమర్పించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు నీ బిడ్డలు ఏ వాక్యం అయితే విన్నారో వారు హృదయంలో ఆ వాక్యాన్ని ఫలింపులాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. టీవీ ఎదుట కూర్చొని ఎవరైతే బాధపడుతున్నారో, అనారోగ్యత కానీ, అస్వస్థతలు కానీ, వ్యాధి చేత కానీ, భయంకర దురాత్మ శక్తులతో పీడించబడుతున్నట్టయితే, ఈరోజు ఇప్పుడే మీ నామను విడేయేస్తున్నాం. ఏసు నామను సంపూర్ణ స్వస్థపరచండి.
మంచి ఆయుష్ ఉన్న ఆరోగ్యమైన శక్తి ఉన్న ఆయన ప్రభువానికి స్తోత్రాలు. బిడ్డలు ప్రభు కుటుంబాలు దీవించండి, భార్య భర్తలు దీవించండి, పిల్లలు దీవించండి, వారి స్టడీలో ఉండండి, వారి పాడిపడ్డ దీవించండి, ప్రత్యేక దీవెన కలిగించి మీరే మహిమ పొందండి. మీరు వాక్యం వారి హృదయం స్థిరపరిచి మీరే మహిమ పొందమని సకల ఆశీర్వద నింపమని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నేను సావాసం బిడ్డారా కూడొచ్చిన మీకు సకల పరిశుద్ధులకు ఆయన రాగడ పర్యంతరం మనందరూ తోడే నడిపించి దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమమునకు సహకరించిన ఈ కుటుంబం నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవ, ఈ కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేస్తున్న ప్రతి పనివాటల్లోనూ, వారి యొక్క ఉద్యోగాలలోనూ, వారికున్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరాల్లో మీరు గుర్తించి వారికి తీర్చమని, ప్రత్యేక సహకారాన్ని బిడ్డలకు అందించమని యేసునామములు వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గమనిక, దయచేసి మీ సమాధానమును 9848787314 నంబరుకు SMS చేయండి. సమాధానంతో పాటు మీ పూర్తి అడ్రస్ను మాకు పంపితే ముందుగా పంపిన నలుగురికి బహుమతి ఇవ్వబడును. అంతేగాక వారి పేర్లు తదుపరి కార్యక్రమంలో వెల్లడింపబడును. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసుదేవుడు ఒక్కడే. రండి, అనేక మంది అనేక పట్టణాల నుండి, అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ను దర్శిస్తున్నారు, విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ సెంటర్, పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం మీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జే సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.